హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో చంద్రగ్రహణం అనేది మనకి 28వ తారీఖున ఏర్పడబోతుంది కదండి, మరి ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం అనేది తెలుసుకుందామండి. మనకి ఎప్పుడూ తెలుసుకునే విషయమే కానీ కొత్తగా మళ్ళీ అనిపిస్తూనే ఉంటుంది. అంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ప్రెగ్నెన్సీ సమయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే సందేహాలు వాళ్ళని తొలచివేస్తూనే ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు కొత్తగా మనకి అనిపిస్తుంది ఏ విషయాలు తెలుసుకోవాలి, ఏ విషయాలు తెలుసుకోవాలని. కాబట్టి ఈ వీడియో ద్వారా గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకుందామండి. నేను 28వ తారీఖు చంద్రగ్రహణం గురించి ఒక వీడియో అనేది అప్లోడ్ చేశానండి. అంటే ఏ సమయంలో మనకి గ్రహణం ఏర్పడనుంది, పట్టు విడుపు సమయాలు ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ మొత్తము పంచాంగ ప్రకారం ఉన్నాయి. దాంట్లో వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఇక గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం తెలుసుకుందాము. వీళ్ళు పదునైన వస్తువులు అనేవి తాకకూడదండి. అంటే కత్తిపీటతో కూరగాయలు కోయడం కానీ, అలాగే సూత్తో కుట్టడం కానీ, పిన్నీసులతో ఏవైనా గుచ్చడం కానీ, అంటే హుక్స్ కూడా పెట్టుకోకూడదు. బ్లౌజ్కి హుక్స్ అనేవి ఉంటాయి కదా, అవి కూడా పెట్టకూడదు. అలాగే ముడులు కూడా వేయకూడదు. అంటే ఇప్పుడు లంగా ఉంటుంది కదండి, లంగాకి ముడి కూడా అట్లాంటివి వేస్తారు కదా, అట్లాంటివి కూడా వేయకూడదట. కాబట్టి మీరు ఒక నైటీ వేసుకోవడం బెస్ట్ నేను అంటున్నాను, అనుకోకండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఏ చేసినా కానీ ఆ ప్రభావం అనేది బిడ్డపై పడుతుంది. కాబట్టి అవయవ లోపాలు అనేవి, గ్రహణం మొర్రి అలాంటివి, ఇంకా అవయవ లోపాలు అనేవి వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇంకొకటి వచ్చేసి గ్రహణ సమయంలో విశ్రాంతి తీసుకోవడం మంచిదండి. ఇంకా గ్రహణ కిరణాలు అనేవి ఇంట్లో మీ మీద పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. కర్టెన్స్ అవి వేసుకొని మీరు ఒక రూమ్లో రెస్ట్ తీసుకోవడం మంచిది. పడుకొని ఉండడం మంచిదండి, అటు ఇటు కదలకుండా మీరు, అంటే స్ట్రైట్గా పడుకోవాలి. కొంచెం అటు ఇటు తిరగవచ్చు కానీ గోకడం అలాంటివి చేయకూడదు. ఇంకా అంటే చేతులు కాళ్ళు కదిలించడం కానీ, ఇంకా ఎటు పడితే అటు వేయడం అట్లాంటివి కూడా చేయకూడదు. స్ట్రైట్గా ఒక పక్కకు అలా తిరిగి ఉంటేనే మంచిది. ఇంకా గ్రహణము సమయంలో పట్టు విడుపు స్నానాలు చేయాలి. మీరు పట్టు స్నానం చేయడం చేత కాదు అనుకుంటే కనుక కనీసం విడుపు స్నానమన్నా చేయాలండి. చేసిన తర్వాతనే మీరు మిగతావి, అంటే ఆహార పదార్థాలు అనేవి తీసుకోవాలి. ఒకవేళ మీరు గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవాలి అనుకుంటే కనుక ద్రవాహారం తీసుకోవాలి, దానిపై దర్భ అనేది వేసుకొని ఉంచుకోవాలండి. సూతకాలం అనేది ఉంటుంది కాబట్టి గ్రహణానికి మీరు ఒక 5-6 గంటల ముందే, అంటే పెందులాడే మీరు 8 గంటలలోపు 7 గంటలలోపు భోజనం చేసేసి ఉంటే మంచిదండి. ఎందుకంటే అరిగిపోతుంది కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు. గ్రహణం ఎంతసేపు ఉంటుందో అంతసేపు ఉండడం మీకు వీలు కాదు కాబట్టి ఒక, అంటే ఒక గ్లాస్లో కానీ ఒక బాటిల్లో కానీ జ్యూస్ పోసుకొని దానిపై దర్భ అనేది పెట్టుకొని మీరు ద్రవాహారం తీసుకోవచ్చు. గ్రహణం అనేది చూడకూడదండి. ఇంకా మీరు టీవీ మొబైల్స్ అలాంటివి కూడా దగ్గరలో పెట్టుకోకపోవడం మంచిది. ఎందుకంటే ఆ టైంలో రేడియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర దర్భలు ఇంకా తులసాకులు అనేవి దగ్గరగా పెట్టుకోండి. ఎందుకంటే మీకు కొంచెము రేడియేషన్ ప్రభావం అనేది దగ్గరగా రాకుండా ఉంటుంది. దర్భ అనేది రేడియేషన్ అనేది చాలా తగ్గిస్తుందట, సైంటిఫిక్గా కూడా నిరూపించబడింది. నేను దర్భల గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఇంకా మీరు దేవతా స్తోత్రాలు, ఏమైనా మీకు వచ్చిన దేవతా స్తోత్రాలు కానీ, ఏవైనా కానీ మంత్ర జపం కానీ, ఏదైనా కానీ మీరు మీకు నోట్లో తలుచుకుంటూ ఉండండి. అది మీకు మంచిది, బిడ్డకు కూడా చాలా మంచిది. ఇంకా 1 నుంచి 6 నెలల వరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. 6 నెలల తర్వాత పొడితో సమానం అంటారు కాబట్టి పూజలు కూడా చేయకూడదు అంటారు. కాబట్టి ఆ సమయంలో అవయవ లోపాలు ఏర్పడే అవకాశాలు ఇంకా ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. అసలు 9 నెలల వరకు కూడా పాటించాలి కానీ ఈ సమయంలో మాత్రం ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇంకా చంద్రగ్రహణం కాబట్టి రాత్రిపూట పడుతుంది కాబట్టి అయిపోయింది కదా అని మీరు పొద్దున్నే స్నానం చేసి టీ కాఫీ తాగడం అది చేయడం చేయవచ్చు. కానీ గ్రహణ శూల అనేది ఉంటుందండి కాబట్టి మీరు 1 గంట వరకు కూడా గ్రహణ శూల ఉన్నంత వరకు, అంటే అన్నం తినేంత వరకు కూడా మీకు గ్రహణ శూల అనేది వర్తిస్తుంది. కాబట్టి మీరు ఏ పనులు చేయకూడదు. నేను చెప్పిన ఇందాక మీరు కత్తిపీటతో కూరగాయలు కోయడం కానీ అలాంటివి కూడా మీరు మర్నాడు అనేది కూడా చేయకూడదు. ఎవరైనా మీ తల్లి కానీ లేకపోతే మీ హస్బెండ్తో కానీ మీరు చేయించుకొని టిఫిన్ కానీ ఏదైనా కానీ మీరు ఏ పనులు, అంటే ఇల్లు ఊడవడం కానీ అట్లాంటివి కూడా ఏవి చేయకూడదండి. మీరు స్నానం చేసి ఒక చోట కూర్చొని ఉండి మీరు టీ కాఫీ అనేది తీసుకోవచ్చు. ఇంకా అల్పాహారం అనేది, అంటే బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. కానీ భోజనం సమయం వరకు మీరు ఏ పనులు చేయకుండా భోజనం అయిన తర్వాత మీరు చిన్న చిన్న పనులు అనేవి చేసుకోవచ్చు.
ఈ గ్రహణ శూల సమయంలో కూడా మీరు హుక్స్ పెట్టడం కానీ ఇంకా ముళ్ళు వేయడం కానీ ఇట్లా పదునైన చాకులతోని కోయడం కానీ చెప్పాను కదా, ఇంకా అంటే టీవీలు అవి మొబైల్స్ దగ్గర పెట్టుకొని చూడడం అలాంటివి కూడా చేయకూడదండి. గ్రహణ శూల కూడా మీరు చాలా జాగ్రత్తగా పాటించాలి. భోజనం చేసేంత వరకు అంటే 12-1 గంట వరకు మీరు అలా ఉంటే తర్వాత మీకు ఇబ్బంది ఏముండదు. కావాలంటే మీరు పెద్దవారిని కూడా అడిగి చూడండి, మేము కూడా పాటించాం కాబట్టి మీకు చెప్తున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ పద్ధతులన్నీ పాటించండి. పన్నంటి బిడ్డకి జన్మనివ్వండి, మీరు సంతోషంగా ఉండండి. ఎవరైనా సంతోషంగా ఉంటేనే మంచిది అనుకుంటాం కదా. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మీ ముందుంటాను.